ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే ఇరవై దాకా అసెంబ్లీ పద్దెనిమిది రాష్ట్ర బడ్జెట్ పది రోజుల పని దినాలు శాసన మండలి ఐదు రోజులే రిజర్వేషన్లు యాభై శాతానికి మించొచ్చా మండలి తీర్పును పునః పరిశీలించాల సుప్రీంకోర్టులో వాదనలు ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లోకి తీసుకోవాలి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్సీ అల్గుబేడ్ నర్సిరెడ్డి కోరారు త్వరలో ఒంటిపూట బడులు ఎండల నేపథ్యంలో విద్యాశాఖ యోచన ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదన ఏప్రిల్ ఆరు ఆరు నుండి ఎనిమిది తరగతుల పరీక్షలు అకాడమిక్ క్యాలెండర్ రూపకల్పన వ్యవసాయ శాఖలో ఆధిపత్య పోరు పదోన్నతుల జాప్యం నష్టపోతున్న కింద స్థాయి అధికారులు లింగాకర్షక బట్ బుట్టల టెండర్లు అవినీతి దాఖలు పదిహేను వందల నలభై ఆరు జూనియర్ కాలేజీల గుర్తింపు ఇంటర్ పరీక్షలకు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది కేంద్రాలు రెండు వందల స్కూళ్లలోను పరీక్ష కేంద్రాలు కెరీర్ యాప్ను ప్రారంభించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ పదోన్నతులు పొందిన ఐపీఎస్ అధికారులు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ అదనపు సిపి ట్రాఫిక్ అనిల్ కుమార్లు సోమవారం సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ప్రభుత్వ బ్యాంకుల్లో మిగిలేవి ఆరే నోటాకు ఎక్కువ వస్తే మళ్ళీగా ఎన్నిక పెట్టచ్చా అభిప్రాయం చెప్పాలని ఈసీ కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఉపరాష్ట్రపతి దృష్టికి ఉపాధ్యాయుల సమస్యలు బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపాలి బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సిపిఐ మద్దతు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రెండు లక్షల కోట్లతో బడ్జెట్ తుది మెరుగులు దిద్దుతున్న సీఎం కేసీఆర్ రెండు నెలలుగా జీతాలే కొన్నేళ్లుగా యూనిఫామ్ ముచ్చటం లేదు సర్కార్ దావాఖానులు ఓ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థ పనితీరిది ప్రభుత్వం హెచ్చరించిన మారిన వైఖరి నూతన సంస్థకు టెండర్ ఇవ్వాలని మెడికల్ యూనియన్ల విజ్ఞప్తి పెరిగిన ఎమ్మెల్సీ ఓటింగ్ శాతంతో అభ్యర్థుల గుబులు లెక్కలేస్తున్న పార్టీలు గెలుపై ఎవరిమా వారిదే పీఆర్సీ ఫిట్మెంట్ అంశాలు దెబ్బ కొడతాయని భావిస్తున్న నేతలు అధికార టీఎస్ అభ్యర్థికే ఉద్యోగులు ముగ్గు చూపారని వెల్లడి రెండో పాద ఓట్లపై ఆశలు పెట్టుకున్న పలువురు అభ్యర్థులు వాణిజ్య పన్ను రికార్డు దిశగా రాబడి నలభై ఆరు వేల కోట్లు దాటిన ఆదాయం నెలాఖరుకు యాభై వేల కోట్ల మార్క్ ఆర్టీసీ కార్మికుల ఐక్య నిరసన నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు విద్యుత్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం సిస్ ఇప్పటికే యూనియన్ అధ్యక్షుడి సస్పెన్షన్ బ్యాంకుల సమ్మెకు బిఎస్ఎన్ ఉద్యోగుల మద్దతు జిఎం కార్యాలయం ముందు నిరసన కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనాల్లో కోతవద్దు పన్నుటాకులకు పింఛన్ వస్తలే పీఆర్లో రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఏడాదిన్నరగా పెన్షన్ బంద్ ఫండ్స్ లేవని తప్పించుకున్న జెడ్పీలు ఆఫీసుల చుట్టూ బాధ్యుల ప్రదీక్షణలు ఖత్తర్లో కనీస వేతన పరిమితి పెంపు ప్రతి కార్మికి కనీస వేతనంగా వెయ్యి రియాళ్ళు ఖతర్ ప్రభుత్వం కొత్త చట్టం ఈ నెల ఇరవై నుంచి అమల్లోకి బడ్జెట్లో ఆర్టీసీకి ఒక శాతం నిధులు కేటాయించాలి కేసీఆర్ ఎంప్లాయీస్ యూనియన్ లేఖ సర్పంచ్ల జీతాలు డైరెక్ట్ అకౌంట్లోకి ఇప్పటివరకు జీతం తీసుకోవాలంటే ఉప సర్పంచ్ సత్కం తప్పనిసరి ఇప్పుడు డైరెక్ట్గా సర్పంచ్ల అకౌంట్లోనే డిపాజ్ చేయనున్న సర్కార్ మూడు నెలలకు సంబంధించి అరవై మూడు పాయింట్ ఒకటి ఐదు లక్షల విడుదల ఆర్టీసీలో బెస్ట్ ఎంప్లాయీస్కి సన్మానం ఫిబ్రవరి నెల డ్యూటీలో టాలెంట్ చూపించిన ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లను భద్రాద్రి కొత్తగూడెం డిపో ఆవరణలో సోమవారం క్యాష్ ప్రైస్ పత్రాలతో సన్మానించారు